వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కరుణ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య తెల్ల జుట్టు. మరి తెల్ల జుట్టు అనే సమస్యను మన ఇంట్లో ఉండే రెండే రెండు సింపుల్ ఇంగ్రీడియంట్స్ని ఉపయోగించి ఎలా దూరం చేసుకోవచ్చో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఏంటో చూసే ముందు, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తున్నప్పుడు ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ డైరెక్ట్గా మీ మొబైల్కే వచ్చేస్తుంది. సో మర్చిపోకుండా చేస్తారు కదూ ఫ్రెండ్స్. లేట్ ఎందుకు? ఈరోజు మన వీడియో ఏంటో చూసేద్దాం. తెల్ల జుట్టు. చిన్న వయసులోనే తెల్ల జుట్టు అనే సమస్యతో బాధపడేవారు చాలామంది ఉన్నారు. కొంతమందిలో అయితే ఈ తెల్ల జుట్టు అనే సమస్య వల్ల గిల్టీ ఫీలింగ్ రావడం వంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. 30 వయసు దాటకుండానే వచ్చే ఈ తెల్ల జుట్టు అనే సమస్య వల్ల చాలామంది తలెత్తుకోలేకపోతున్నారు. మరి ఈ తెల్ల జుట్టు అనే సమస్యను మన ఇంట్లో ఉండే రెండే రెండు సింపుల్ ఇంగ్రీడియంట్స్ని ఉపయోగించి ఎలా దూరం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మొట్టమొదటిగా మనకు కావాల్సింది కొబ్బరి నూనె. కొబ్బరి నూనెలో యూరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది స్కాల్ప్ని బాగా క్లెయిమ్ చేసి రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. అందువల్ల తల మీద నల్ల కుదుళ్ళు నాటుకుంటాయి. ఇక రెండవదిగా నిమ్మకాయ. నిమ్మకాయలో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్, ఫ్లావనాయిడ్స్, బి కాంప్లెక్స్లు ఉన్నాయి. ఇవి జుట్టుని బాగా హైడ్రేట్ చేసి కుదుళ్లకు చక్కటి పోషణను అందిస్తాయి. దీనివల్ల పోషక లోపంతో ఉన్న జుట్టు తెల్లగా మారే సమస్యకు చెక్ పెట్టవచ్చు. కొబ్బరి నూనె, నిమ్మకాయ ఈ రెండింటిని ఉపయోగించి తెల్ల జుట్టు అనే సమస్యను ఎలా దూరం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి నూనెను తీసుకోండి. ఒకవేళ మీ జుట్టు పొడవుగా ఉంటే కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకోండి. ఒక నిమ్మకాయను తీసుకొని ముక్కలుగా కోసి నిమ్మరసాన్ని తీసి ఈ నిమ్మరసాన్ని కొబ్బరి నూనెలో యాడ్ చేయండి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత మీ జుట్టు అంతటినీ కూడా సన్నని పాయలుగా విడదీసి ఈ మిశ్రమాన్ని మీ హెయిర్కి అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడం పూర్తయిన తర్వాత మీ చేతి వేళ్లతో మీ తల మీద మసాజ్ చేసుకోండి. ఇలా మసాజ్ చేసిన తర్వాత గంటసేపటి వరకు మీ జుట్టుని అలాగే వదిలేయండి. గంటసేపటి తర్వాత మొదట కండిషనర్తో మీ జుట్టుని శుభ్రం చేసుకుని తర్వాత కెమికల్స్ లేని షాంపూతో తలస్నానం చేయండి. ఈ రెమెడీ కనీసం 1 వారం రోజులు చేసినా చక్కటి ఫలితం ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఈరోజు మన వీడియోలో మన ఇంట్లో ఉండే రెండే రెండు సింపుల్ ఇంగ్రీడియంట్స్ని ఉపయోగించి తెల్ల జుట్టు అనే సమస్యను ఎలా దూరం చేసుకోవచ్చో తెలుసుకున్నాం కదా. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ కరుణ. అంతవరకు చూస్తూనే ఉండండి. యోస్ కరుణ. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్ టుడే. బాయ్ బాయ్.